నమస్కరిస్తున్నాను చిట్టి చీమలలో శ్రమజీవన సౌందర్యాన్ని రాసుల గుంపులో సమైక్యత సందేశాన్ని మనలాగే ఉడుతకైనా చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు ప్రమాణం చేస్తున్నాను విచక్షణతో వ్యవహరిస్తూ మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేస్తానని చాలా సంతోషము. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలా. బహుశా దేశంలో ఎక్కడో ఇలాంటిది జరుగుండదు. అదేంటంటే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే చెట్టు నాటండి అని చెప్తూనే ఉన్నాము, కానీ నాటుతున్నారు కాదనట్లేదు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం అయితే 20-25 సంవత్సరాల క్రితము కంటే ఇప్పుడు చెట్లు నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఉంది అనేది కరెక్టా. ఫారెస్టేతర ఏరియాలో స్థలంలో ఇప్పుడు చెట్లు ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమం చాలా చేస్తాం కానీ సరిపోదు. ఇక్కడ చెట్లు పెరుగుతూ ఉంటే అక్కడ నీటి మట్ట తగ్గుతూ ఉంది, ఎక్కడో ఒక తేడా ఉంది. అందువల్ల ఏంటంటే చెట్లు బీభత్సంగా ఈ నాటాలను ఉద్దేశంతో వనమనం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మొదలెట్టింది. వనమనం కార్యక్రమంలో మనము ఈ సంవత్సరము 1,00,000 మొక్కలు నాటాలనేది ఒక సంకల్పం చేసుకున్నాము. దాంట్లో భాగంగా 38,00,000 మొక్కలు మీ ద్వారా, 62,00,000 చెట్లు ప్రభుత్వ సంస్థలే నాటుతుంది, అది ప్రభుత్వ శాఖలే నాటుతుంది, ప్రభుత్వ అధికారులు నాటుతారు. 38,00,000 మీరు నాటాల అంటే ప్రజలు జనసామాన్యాలు వాళ్ళకి నాటాలంటే వాళ్ళకి చెట్లు ఉండాలా, వాళ్ళకి చెట్లు ఇవ్వాలా, గుడి ద్వారా ఇస్తే వాళ్ళకి ఒక భక్తిభావం వస్తుంది అనే ఉద్దేశంతో ఏదైతే ఈ కార్యక్రమం వృక్ష ప్రసాదం అని స్టార్ట్ చేసిందో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వాళ్ళకి విశేషంగా నేను ఈ సందర్భంలో నేను అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా గుడి కూడా ఇలాంటి కార్యక్రమంలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు విశేషంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. వెనకుండా ఉన్నావా
ధన్యవాదాలు.